సత్కరించి పురస్కరించి అంటే ఓన్లీ ఆ రోజే కాకుండా ప్రతిరోజు ఇలాగే ఉండాలి అని దుర్గా మాతను సో ఎవ్రీడే మన పక్కనే ఉండే ఆడవాళ్ళని మాత్రం కొంచెం చులకనగా చూస్తాం బయట ఎవరైనా మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు ఆడవాళ్ళే కానీ అలా ఉండకుండా హాయ్ ఫ్రెండ్స్, నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది నా అందమైన ప్రపంచం. నా తరపున ఈరోజు అందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అండి. ఉమెన్స్ డే స్పెషల్గా మలబార్ వాళ్ళు ఇన్వైట్ చేశారండి. సో అందుకని చెప్పేసి ఇక్కడికి వచ్చాను. వీళ్ళు ఇక్కడ ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ మాత్రం చాలా బాగా చేశారు. ఇక్కడ చూడండి కొటేషన్ ఎంత బాగా రాశారో. వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఒక ఇంపార్టెంట్ విషయం కూడా ఇందులో చెప్పబోతున్నాను. మహిళా దినోత్సవ సందర్భంగా మహిళలను పురస్కరిస్తూ చిన్న సభలాగా కూడా ఏర్పాటు చేశారు. ఈరోజు షాప్కి వచ్చిన మహిళలందరినీ కూడా కలిసి కేక్ కట్ చేయమని చెప్పేసి అన్నారు. మేనేజర్ గారు కూడా మహిళలను పొగుడుతూ రెండు వాక్యాలు మాట్లాడడం కూడా జరిగింది. అలాగే అనుకోకుండా మైక్ నా చేతిలో పెట్టి నన్ను కూడా మాట్లాడమని చెప్పారు. ధైర్యం కావాలంటే దుర్గామాతను ప్రార్థిస్తారు. సో ఎవ్రీడే మన పక్కనే ఉండే ఆడవాళ్ళని మాత్రం కొంచెం చులకనగా చూస్తాం బయట ఎవరైనా మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు ఆడవాళ్ళే కానీ అలా ఉండకుండా స్త్రీ ఇది నాట్ ఓన్లీ స్పెషల్ ఈరోజు లేడీస్ ప్రతి దాంట్లోని కూడా ఉండే ఉంటున్నారు. మగవాళ్ళతో సమానంగా పనులు పెడుతున్నారు. ఎందుకంటే పనులు మగవాళ్ళని ఎక్కువే చేస్తున్నారు. ఎందుకంటే మగవాళ్ళు జస్ట్ రెడీ అయిపోయి ఆఫీస్కి వచ్చేస్తారు. స్ట్రాంగ్గానే చెప్తావాలి. థ్యాంక్ యూ సార్, నాకు ఈ డాన్స్ ఇచ్చినందుకు ఫ్రెండ్ సార్కి ధన్యవాదాలు. లేడీస్ అంటే కాబట్టి లేడీస్ ఎప్పుడు గ్రేట్. స్పీచ్ అయిపోయిన తర్వాత కేక్ కటింగ్ కూడా ప్లాన్ చేశారు. సో ఇక్కడికి వచ్చిన ఆడవాళ్ళందరినీ కూడా కలిసి కేక్ కట్ చేయమని చెప్పేసి అన్నారు. మలబార్ గోల్డ్ మేనేజర్ గారు మాట్లాడుతూ ఏం చెప్తున్నారు అంటే, మలబార్ గోల్డ్ వాళ్ళకి వచ్చే ప్రాఫిట్లో 5% అనాథ పిల్లలకి, అంటే చదువుకోవడానికి స్తోమత లేని పిల్లల్ని చదివించడము, అనాథ పిల్లలకి హెల్ప్ చేయడము లాంటి మంచి మంచి పనులు కూడా వీళ్ళు చేస్తున్నారు ఫ్రెండ్స్. ఏ బిజినెస్ అయినా వాళ్ళు లాభాలు వాళ్ళే చూసుకుంటారు. బట్ ఫస్ట్ టైం నేను ఇలా వింటున్నాను, గోల్డ్ షాప్లో కూడా వాళ్ళకు వచ్చే ప్రాఫిట్లో ఎంతో కొంత అనాథ పిల్లలకి ఖర్చు చేయడం అనేది ఫస్ట్ టైం వింటున్నాను. ఒకసారి మేనేజర్ గారి మాటలు కూడా విందాము. ఏం యాక్చువల్గా ఇది బయట మార్కెట్లో దగ్గర ఉంటాం మనకి 26-28% పడుతున్నారు. వాళ్ళు మా అయితే 3-2% డిస్కౌంట్ చేసి 24% చూస్తారు వాళ్ళు. ఓకేనా? సో మన దాంట్లో దీనికి కూడా సర్టిఫికేట్ ఇస్తాం. ఆ సర్టిఫికేట్ కాకుండా దీనికి వచ్చి బైలాగ్ పాలసీ కూడా 70%, అంటే మీరు స్టోన్ అమౌంట్ అంత కడితే దాంట్లో 70% మీకు వస్తుంది. అందుకే పేమెంట్ వచ్చి వాల్యూ వచ్చి 100% ఇస్తాం మనం. సపోజు
పర్సంటేజ్ కూడా పచ్చి వర్క్ అంటే కదా మనం పాత మాట పచ్చి వర్క్ అంటాం. ఇప్పుడు వచ్చి మనకి పచ్చడి చెప్పులు ఇట్లా దృశ్య ఆడతాం మనం దాన్ని మన మనసులో బ్రాండ్ చేయడం అనమాట దృశ్య. సో వాళ్ళు వచ్చి మనకి 22% పడుతుంది. సో దాన్ని మన కస్టమర్ డిపెండ్ అయిన కస్టమర్ అంటే మన ఆఫర్ని బట్టి మా అయితే 80% చేయలేము ఓకేనా. ప్రజెంట్ అయితే ఆఫర్ ఉంది కూడా మీరు రిఫరెన్స్ చూసారు చూడలేదు ఓకేనా. సో దీని సర్వీస్ ఉండదు, ఇన్సూరెన్స్ పాలసీ ఉండదు, ఏముండవు. బట్ మనం మలబార్ వేసుకుంది ఇన్సూరెన్స్ పాలసీ అనేది. ఎందుకంటే ఈరోజు చూస్తే మీకు అక్కడ ఇన్సూరెన్స్ పాలసీ లేదు ఫోన్ మీద. ఈ బ్యాంక్కి వెళ్ళి మీరు 1,00,000 మొబైల్ పే చేయాలి, అలా చేస్తేనే ఇన్సూరెన్స్ ఇస్తారు వాళ్ళు. సో మనం వచ్చి మనం ఎంప్లైన్ చేసుకుంటే ఫ్రీ ఆఫ్ కాంప్లిమెంట్ కట్టుకోండి. ఇన్సూరెన్స్ పాలసీ చేసిన చిన్న తప్పు రోగులు ఫైనాన్స్ చేయండి. నాలుగిట్ల సరే మీకు క్లైమ్ పెట్టుకోవచ్చు. అలాగే వెరిఫికేషన్ బట్టి మీ అమౌంట్ మీకు ఇవ్వండి. ఇక్కడ 1.5 ఏంటి కదా మనం 10 మెంబర్స్ మనం చేసి చెబుతున్నాం. ఇన్సూరెన్స్ పాలసీ ప్రైమర్ ఉన్న సరే మనం 100% కస్టమర్స్ నుంచి మెసేజ్ తచ్చుకోవచ్చు. అదేమంటే దీంట్లో 10 రూపాయలు ఇవ్వచ్చు చూసుకుంటే బయటకి వెళ్ళమంటే 1 రూపాయలు లాస్ అయిపోతున్నాం. ఎందుకంటే ప్యూరిటీ తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకేనా. సో మనం వచ్చి ఓవరాల్గా బ్రాండ్ ఉంటుంది, నెక్స్ట్ ప్యూరిటీ ఉంటుంది, బయట పాలసీ ఎలా ఉంటుంది, సర్వీస్ ఎలా ఉంటుంది ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్. ఈ మార్చి నుంచి నెక్లెస్ ఫెస్టివల్ కూడా జరుగుతుందంట ఫ్రెండ్స్. ఇందులో ఆఫర్స్ కూడా ఉండబోతున్నాయి కాబట్టి డెఫినెట్గా విజిట్ చేయండి. జస్ట్ ఇది శాంపుల్ మాత్రమే ఫ్రెండ్స్. మంచి మంచి డిజైన్స్ అయితే ఇప్పుడు ఈ నెక్లెస్ ఫెస్టివల్లో అయితే వాళ్ళు పెడుతున్నారంట. March 8-18 వరకు కూడా ఈ నెక్లెస్ ఫెస్టివల్ అనేది ఇక్కడ మన ఏలూరులోనే జరుగుతుంది ఫ్రెండ్స్, మలబార్ గోల్డ్లో. పెళ్ళిళ్ళకి సంబంధించి మంచి మంచి కలెక్షన్స్ అయితే వీళ్ళ దగ్గర ఉన్నాయి. డెఫినెట్గా ఒకసారి విజిట్ చేయండి ఫ్రెండ్స్.